నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే అండి. సార్, గురువు నవగ్రహాల్లో కూడా ఆస్పిషియస్ ప్లానెట్ గా ఖచ్చితంగా చూస్తారు. నవగ్రహాలకి ఉండేటటువంటి ఇంపార్టెన్స్ ఉంది, అందుకే కదా జ్యోతిష శాస్త్రంలో ఈ నవగ్రహాలకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది. యురేనస్ అండ్ నెప్ట్యూన్, ప్లూటో అవి కూడా ఉంది, కానీ నవగ్రహాలకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఖచ్చితంగా అందరికీ తెలిసిన వాళ్ళు. ఇది కూడా ఇంకా బెటర్, యురేనస్ ని కూడా చూస్తూ ఉంటారు సర్వసాధారణ జ్యోతిషంలో ఉన్న వాళ్ళకి వేరు, కానీ బట్ సామాన్య జనాలకి అయితే కనుక ఆ 9 మంది ఎక్కువ తెలుస్తారు. లేదు, ఇంకా మనం విస్తృతంగా చెప్పాలంటే మాంది, గులుకుడు, ఉపకేతు, ఇలా బోల్ మందిని మేము చేర్చాలి. ఉపకేతు కూడా ఉన్నాడా? ఒక 5-6 ఉంటారు ఈజీగా. సరే, ఇంకా కన్ఫ్యూజ్ చెప్పామంటే అదే కన్ఫ్యూజ్. అదే, 9 గ్రహాలకే సరిపోయింది. సో అత్యంత పెద్ద గ్రహం, ఆస్పీషియస్ ప్లానెట్, డెఫినెట్లీ గురుగ్రహం జూపిటర్. అలాగే 16 సంవత్సరాలు ఆయన చాలా సుదీర్ఘంగానే ఆయన మహర్దశ అనేది ఉంటుంది. అయితే ఈ గురుగ్రహంకి రకరకాల పోర్ట్ఫోలియోస్ ఇవ్వటం జరిగింది, రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆయనకి. సో లగ్నం నుంచి ఒకసారి 12 భావాలకు సంబంధించి నాకు చెప్పండి. లగ్నం నుంచి మొదలుకుని గురువు ఎక్కడెక్కడుంటే ఎట్లాంటి ఫలితాలను ఇస్తారు అనేది ఒక్కసారి మీ ద్వారా. రైట్, అంటే లగ్నం అంటే మీ ఉద్దేశం మేష లగ్నం అనుకుంటే, అంటే మేష రాశి ఫర్ ఎగ్జాంపుల్, అసలు మామూలుగా చెప్తున్నా. సో ఏదైనప్పటికీ కూడా ఈ గురుడు మేషరాశికి అయితే కనుక ఖచ్చితంగా మేల్ చేసే అధిపతిగా ఉన్నాడు. సో ఎందుకంటే మేషానికి వచ్చేప్పటికి ఏంటంటే ఇటు భాగ్యాధిపతి ఆయనే అవుతాడు, తర్వాత వచ్చేప్పటికి వ్యయాధిపతి కూడా ఆయనే అవుతాడు. కనుక వ్యయాధిపతి అయినా కూడా మరి చేస్తారా? చెప్తున్నా అదే చెప్తున్నా, కొంచెం నేను తట్టుకోలేను. ఏమనుకోవద్దు, యాంగ్జైటీ, సబ్జెక్ట్ ఉండ సబ్జెక్ట్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్ వల్ల క్వశ్చన్స్ వస్తాయి. సారీ, చెప్పండి. రైట్, ఏం పర్వాలేదు. ఏమంటాము, ముఖే తర్వాత అనేది ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే వాదంలో నుంచి ఒకసారి పాయింట్స్ వస్తాయి. వితండ వాదంలో అయితే మూర్ఖత్వం వస్తుంది. వితండ వాదం మనం చేయం కదా సర్వసాధారణంగా. సో ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే భాగ్యాధిపతి గురుడు అవుతాడు. అందుకని మేష రాశికి ఎప్పుడు కూడా అది లగ్నమైనా రాశి అయినా కూడా వాళ్ళకి శుభుడు గురుగ్రహమే. సో ఇక్కడ మనకి ఒకవేళ వ్యయాధిపతి అయితే ఏ రకంగా చెడు అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఖర్చులు అయితే అది ఈ ధార్మిక పరమైన ఆలోచనలకి, వాటికోసం ఎక్కువ ఖర్చు పెట్టడం, తర్వాత పుణ్యక్షేత్రాల కోసం ఎక్కువగా ఖర్చు పెట్టడం, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఎన్ని సమస్యలు ఉన్నా కూడా పడుకునే టైంకి సరిగ్గా పడుకోవటం, నిద్రపట్టడం. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఆ రకమైన సౌలభ్యాలు కలగటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ గురుడు భాగ్యాధిపతి కాబట్టి, భాగ్యాధిపతి అంటే 9వ ఇంటివాడిగా ఉన్నత చదువులకు సంబంధించిన వాడు కూడా. అందుకని ఉన్నత చదువులు సరిగ్గా సాగాలన్నా ఈ గురుడు ఎప్పుడైతే ఏమవుతాయి, ఎవరికైతే శుభగ్రహంగా ఉంటాడో, సపోజ్ కొంతమంది అనుకోకుండా వాళ్ళ ఇంటి పరిస్థితులు అవ్వచ్చు, లేదా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అవ్వచ్చు, లేదా ఒక సందర్భంలో వాళ్ళకి మిగతా యొక్క దశల అందుబాటులో అంటే మనకి సహకరించే లేక మధ్యంతరంగా ఆగిపోవచ్చు. కానీ నేను చూసినంత వరకు ఏంటంటే తాత్కాలికంగా వాళ్ళు చదువు విరమించుకున్నప్పటికీ కూడా తర్వాత ఇంకో ఆస్పెక్ట్లో కొత్త చదువులు చదవటం. సో ఆ రకంగా చూసిన చాలామందిని చూశాను. అంటే అనుకోకుండా వాళ్ళు అక్కడ ఇంటర్ దగ్గర ఆగిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని మళ్ళీ వీళ్ళు కంటిన్యూ చేసి ఇంకా పెద్ద చదువులు చదవటం, లేదు కొత్త రకమైన సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, ఒక వెబ్ డిజైన్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఏదైనా సరే ఒక ఏషనల్ క్వాలిఫికేషన్ అనేది ఖచ్చితంగా లభించడం అనేది ఉంటుంది మేషరాశి వారికి. మేషరాశిలో ఒకవేళ గురువు ఉంటే, అంటే మేషరాశిలో గురువు ఉండాలి, గురువు లేకపోయినా కానీ సరైన ప్లేస్లో ఉండాలి. ఓకే, అంటే సరైన ప్లేస్ అంటే కనుక నీచ స్థానం అనేది మకరం. సో గురుడు మకరంలో ఉండకూడదు మేష రాశికి, అప్పుడు మళ్ళీ మనకు ఉద్యోగాల్లోనూ చికాకులు ఏర్పడతాయి. తర్వాత ఇందాక చెప్పినట్టు ఈ మంచికి పోయే ఖర్చు కాకుండా అప్పుడు చెడుకుపోయే ఖర్చు. సో అందుకే మేషానికి లగ్నంలో ఉంటే ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా అధిగమిస్తారు. తర్వాత రెండోది ఎప్పుడు కూడా లగ్నంలో గురుడు ఉన్నాడు అంటే కనుక ఎంత కొంత అందం కూడా ఉంటుంది. అందంగా ఉంటారా? జనరల్గా ఉంటారు. ఓకే, సో మరీ అందులో ముఖ్యంగా మేషంలోకి వచ్చేప్పటికి ఏంటంటే మీకు పెద్దగా చెడు నక్షత్రాలు కూడా ఏం లేవు, అంటే అందానికి సహకరించే నక్షత్రాలు ఉంటాయి. అంటే ఇప్పుడు సో కుజుడు అంటే ఎరుపు గ్రహం, కుజుడు అశ్విని నక్షత్రం ఉంటుంది. సో
కేతువుకి పెద్ద రాహు ఉంటే ఇంకా రెండు రకాలు ఉంటాయి కానీ కేతు పర్వాలేదు. తర్వాత వచ్చేప్పుడు భరణి నక్షత్రం శుక్రుడు సౌందర్యం, తర్వాత కృత్తిక నక్షత్రం రవి తెలుపు, లేదా కనీసం గోధుమ రంగు. సో అందుకని సాధారణంగా అందం ఉంటారు. అది ఇక వృషభంలో గనక గురువు ఉంటే ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు? వృషభంలో గురువు ఉంటేనే మనకి కొద్దిగా ఇబ్బంది అనేది ఉంటుంది. ఎందుకంటే వృషభ రాశి లేదా లగ్నానికి గురుడు అంత యోగ్యకారకుడు కాదు. ఎందుకంటే అష్టమాధిపతి అవుతున్నాడు, తర్వాత లాభాధిపతి అయ్యి శత్రువు అవుతున్నాడు. ఓకే. అందుకని ఎవరైతే మరి వృషభ రాశిలో ఉండి మరి లగ్నంలో కనుక గురువు ఉంటే కనుక రెండు రకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి, ఎప్పుడు కూడా లాభాధిపతి ఎప్పుడు కూడా లగ్నంలో ఉండకూడదు. అప్పుడు ఎంత డబ్బు వచ్చినా మిగుల్చుకోలేదు, సేవింగ్స్ అనేది ఉండదు, అది వ్యయం అయిపోతుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఈ గురుడు అనేది వీళ్ళకి పాపగ్రహం కాబట్టి ఏ పని కూడా చాలా కష్టంతో కానీ పూర్తవుతుంది. అయ్యో, ఎందుకంటే అష్టం అనేదే కష్టం. కరెక్ట్. తర్వాత ఆయన వచ్చేప్పటికి ఆయన లాభాధిపతి అయితే రావాల్సిన లాభాలు అష్టమంతో సంబంధం ఉండటం వల్ల రావు సకాలంలో. సో అందుకని జీవితంలో కొంత భాగం వరకు కూడా ఎక్కువ ఒడిదుడుకులు అనుభవించడం అనేది ఎక్కువ ఉండటం. సో అందుకని వృషభ లగ్నానికి పైగా అష్టమాధిపతి కాబట్టి ఒక్కోసారి కొన్ని రోగాలు కూడా రావడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. గురుడికి సంబంధించిన ముఖ్యంగా క్యాన్సర్స్ కానీ తర్వాత వచ్చేప్పటికి సైనటిస్ కానీ ముక్కు లోపల ఇది ఉంటుంది, సైనసైటిస్ అలాంటి వ్యాధి రావడానికి కానీ. సరే, ఇంకా వ్యాధ మనం ఏమంటాం వ్యసనాల రూపంలో వచ్చే కూడా కొన్ని రావచ్చు ఒకసారి. రైట్, ఇట్లా ఉంటుంది. వృషభంలో ఉంటాయి. రైట్. మిథునంలో ఉంటాయి. రైట్. మిథునంలో ఉంటే మాత్రం ఒక్క ఇబ్బంది ఏదైనా ఉంటే కొంతవరకు భార్యాభర్తల యొక్క సఖ్యత మధ్య ఉంటుంది తప్ప ఎక్కువ శాతం అయితే కనుక మంచి జరగడానికే ఉంటుంది. ఎందుకంటే ఎందుకు భార్యాభర్తల మధ్య అనేది ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే ఏడో ఇంటివాడు పదో ఇంటివాడు గురుడు అవుతాడు. కానీ మిథున లగ్నానికి ఏంటంటే గురుడు సముడు అవుతున్నాడు. ఇక్కడ వచ్చేప్పటికి ఏమవుతుందంటే భార్యాభర్తల రిలేషన్స్ వచ్చేప్పటికి ఏంటంటే సమబుజ్జీల్లో అవుతారు వాళ్ళు. వాదన అనేది ఒక పట్టణ తెంపరు రెండు కత్తులు ఒక వరలో. ఎందుకంటే ఇప్పుడు మీకు మిథునానికి ఆపోజిట్ ఏముంది, ధనుస్సు. ధనుస్సు ఉంది, అది కూడా దిశాభావం. ఇది దిశాభావం. దిశాభావం. అందుకని ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడం. ఈ వీళ్ళ వాదన వీళ్ళు ఆపరు, వాళ్ళ వాదన వాళ్ళు ఆపరు. సో అక్కడ ఆ రకంగా గురుడు వీళ్ళని ప్రభావితం చేయటం అనేది. అందుకని అలాగని విడిపోరు సాధారణంగా ఎక్కువ శాతం. అంటే మిగతా ఈ గురుడు సరైన ప్లేస్లో లేకపోవటం అవన్నీ తర్వాత కానీ జనరల్గా కొట్టుకుంటూ ఉంటారు కానీ విడిపోరు జనరల్గా. సో ఈ వృత్తి ఉద్యోగాల్లో కూడా మళ్ళీ గురుడే వీడికి సంబంధించిన వాడు అవుతాడు తప్ప. అందుకని ఏంటంటే వీళ్ళకి ఒకవేళ పొరపాటున ఉద్యోగం పోయినా కానీ భయపడక్కల్లా, మళ్ళీ షార్ట్ టర్మ్లోనే మళ్ళీ వీళ్ళు ఇంకొక ఉద్యోగం అనేది సంపాదించడం. సాధారణంగా మిథున రాశి వాళ్ళు ఖాళీగా ఉండరు, ఉద్యోగం లేకపోయినా వ్యాపారమైనా చేస్తారు. అవును. సో ఖాళీగా ఉండే పరిస్థితులు అయితే ఉండవు. కనుక మిథున రాశి వారికి కూడా మరీ ఎక్కువ చెడుగా చెప్పక్కర్లేదు, బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. కానీ ఎప్పటికైనా సరే మారకత్వ లక్షణం కూడా గురుడే. సో ఒకవేళ ఏమంటాం గురువు యొక్క గురుడు రాహు యొక్క దశ వాళ్ళకి గనక వస్తే కొద్దిగా ఇబ్బందికరమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అనుకోకుండా అదే టైంలో ఏనాడు కూడా వస్తే ఇంకొద్దిగా ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఓకే. ఇక కర్కాటక రాశిలో ఉచ్చస్థితిని పొందుతారు గురువు, మరి కర్కాటక రాశి వారికి గురువు ఎట్లాంటి ఫలితాలను ఇస్తారండి? అవును, కర్కాటక రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకని అంటే కనుక ఇక్కడికి వచ్చేప్పటికి సేమ్ మనకి ఆరో ఇంటి వాడు, తర్వాత వచ్చేప్పటికి భాగ్యాధిపతి అవుతున్నాడు. సో ఆరో ఇంటి వాడిలో కొద్దిగా అంటే మంచి ఉద్యోగాలు చేయడానికి ఉంటుంది, కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి. కానీ భాగ్యాధిపతి కాబట్టి అటుకడికి మనకి ఏదైనా సరే ఈ గురుడు ఉపయోగపడే రాశులు ఏవైతే ఉంటాయంటే మేష రాశి అనుకోండి, తర్వాత కర్కాటక రాశి అనుకోండి, తర్వాత ధనుర్రాశి అనుకోండి, తర్వాత మీన రాశి అనుకోండి. ఈ రాశులు వాళ్ళందరికీ కూడా గురుడు శుభుడు అవటం వల్ల వీళ్ళు ఎప్పుడు ఎలాంటి విపత్కర పరిస్థితి ఉన్నా కానీ చివరి నిమిషంలో ఖచ్చితంగా దైవశాత్తు బయటపడతారు. సో తెల్లారేవాడికి ఏమంటాం పీక మీద కత్తున్నప్పటికీ కూడా అది ఏదో రకంగా వైదొలుగుతుంది, చివరి నిమిషంలో ఎవరో ఒకళ్ళు దాన్ని పక్కకు తీస్తారు. సో అలాగని నేను ఇప్పుడు నిర్లక్ష్యంగా వెళ్ళమని కాదు, బట్ కొంతవరకు వాళ్ళకి అసౌలభ్యం అయితే ఉంటుంది. తర్వాత అందులో ఇక్కడ గురుడు కర్కాటకంలో పోవచ్చు అంటే చాలా ఎక్కువ మంచి అనేది. తర్వాత రెండోది ఏంటంటే అనుకోకుండా అక్కడ కర్కాటకంలో ఆయన పునర్వసు నాలుగో పాదంలో ఉంటే కనుక చాలా అద్భుతం. ఎందుకంటే మీకు నవాంశ చక్రంలో కూడా మళ్ళీ సేమ్ అదే రాశిలోకి వస్తాడు, అప్పుడు దాన్ని వర్గోత్తమాంశ అంటాం. సో అప్పుడు ఇంకా మంచి భర్త రావడానికి వాటికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని
ఆ రకంగా గురుడైతే కనుక వీళ్ళకి కూడా ఎక్కువ శాతం మంచిగా చేస్తాడు. సింహరాశి వారికి అండి, సింహరాశి కూడా ఇందాక మనం చెప్పలేదు కానీ సింహరాశి కూడా మంచివాడు గురుడు. సో ఈ సింహరాశికి పంచమాధిపతి అవుతున్నాడు, తర్వాత కొంతవరకు అష్టమాధిపతి అవుతున్నాడు. సో పంచమాధిపతిగా ఏంటంటే కొద్దిగా ఈ బుద్ధి జ్ఞానం కరెక్ట్గా ఇవ్వటం అనేది, తర్వాత మంచి సంతానం కలగడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. ఇంకా అష్టమాధిపతిగా ఏంటంటే జనరల్గా వీళ్ళు ఈ సింహరాశిలోకి వచ్చేప్పటికి ఈ రోగాలు వీళ్ళకి జనరల్గా సింహరాశి వాళ్ళకి ఏంటంటే ప్రతి బాధ్యత వీళ్ళ మీద వేసుకుంటారు. అంటే ఏంటో సపోజ్ ఏదైనా ఒకటి ఉందనుకోండి, మిగతా అన్న ముగ్గురో నలుగురో ఉన్నారనుకోండి, సాధారణంగా ముగ్గురు ఇద్దరు తప్పించుకుంటే వీళ్ళే వేసుకుంటారు ఆ బాధ్యత. సో బయట ఇంట్లో అరుస్తారు, బయట ఏమో అమ్మటం. సో అక్కడ కూడా వీళ్ళకే వస్తాయి. ఈ ఏమంటే పళ్ళు ఉన్న దానికే కదా, చెట్టుకే కదా రాళ్ళు పడతాయి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏదైనా సరే ఉద్యోగాల్లో ఉన్నా కూడా వీళ్ళ మీద ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో ఆ రకంగా ఏంటంటే ఒక అకాల నిద్ర, అకాల తిండి, అకాలం అనేది ఉంటుంది కాబట్టి వీళ్ళకి జీర్ణ సంబంధించిన అనారోగ్యాలు ఎక్కువ ఇస్తాడు గురుడు. సో ఎసిడిటీ కానీ మలబద్ధకం కానీ ఇలాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు గురుడు వల్ల వస్తాయి. కానీ మిగతా అంతా కూడా సింహరాశికి కూడా మేలే. కన్యారాశి వారికి, కన్యారాశి వాళ్ళకి మాత్రం కొంతవరకు సేమ్ ఇందాక మీన మనం ఏదైతే మిథున రాశిలాగానే వీళ్ళకి వివాహం పట్టణ కాలేకపోవడానికి కానీ, తర్వాత వివాహ వ్యవస్థ కూడా వీళ్ళకి అంత సరిగ్గా సాగలేకపోవడానికి కానీ గురుడు ఇక్కడ వీళ్ళకి కూడా ఎంతో కొంత చెరుపు చేయడానికైతే ఉంటుంది. కానీ ఇక మరి గురుడు మళ్ళీ చతుర్థాధిపతి కనుక సాధారణంగా కన్యారాశి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ శాతం వాస్తుపాస్తులు అనేవి ఉంటాయి. అంటే వారసత్వంగా వచ్చే ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా ఉంటాయి. అవి మిగుల్చుకోవటం మిగుల్చుకోలేకపోవటం అనేది తర్వాత మనం ఆలోచించాలి. కానీ బేసిక్గా అయితే ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఈ చతుర్థాధిపతి అవుతాడు కనుక ఇంట్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఏ సమస్య అయినా కానీ చివరి నిమిషంలో అయితే అది మళ్ళీ ఏదో రకంగా తగ్గుముఖం పట్టడం అనేది కూడా ఉంటుంది. కనుక కన్యారాశి వాళ్ళకి మిథున రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉంటాయని చెప్పాలి. ఇక తులారాశి వారికి అండి. సో తులారాశి వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందే. ఇబ్బంది ఎందుకంటే తృతీయ షష్టమాధిపతి అవుతున్నాడు. అందుకని ఈ ఏవైతే మనకి కమ్యూనికేషన్స్ అంటాం కదా, ఆ కమ్యూనికేషన్స్ ఒకసారి సరిగ్గా సాగలేకపోవడానికి ఉంటుంది. ఎందుకంటే తృతీయం అనేది ఏంటంటే కమ్యూనికేషన్స్, షష్టమం అనేది శత్రువు. అంటే మనం ఎంత మంచి చేసినా కానీ మళ్ళీకి వెనకాల గోతులు తీసే వాళ్ళకి ఈ రాశి వాళ్ళకి ఎక్కువ ఉంటారు. సో పైకి మాత్రం శభాష్ శభాష్ అన్నట్టు కానీ అంతర్ వెనక వెనక ఉండే ఏదైతే చెడు ఉంటుందో అంతర్శత్రువు, అలాంటి వాళ్ళు వీళ్ళకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. తర్వాత గురుడు సంబంధించిన రోగాలు కూడా వీళ్ళకి ఎక్కువ రావడానికి ఉంటుంది. పైగా తులారాశి అనేది ఏంటంటే కొద్దిగా బోగా శుక్రరాశి కదా, శుక్రరాశి కదా, అందరూ వృషభ రాశికి పోలిస్తే తులారాశికి ఎక్కువ ఉంటుంది. ఇంకా ఎక్కువ ఆల్మోస్ట్ వాళ్ళు తులారాశి తులాలగ్నం అంటే తులారాశి కన్నా కూడా తులాలగ్నంలోనే మనకి ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దీంట్లో పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో మనకి తెలిసింది సినిమా ఇండస్ట్రీలో ఏదో ఒక వ్యసనం లేకుండా ఉంటారు. సో అందుకని ఈ వ్యసనాల రూపేనే వీళ్ళకి ఎక్కువగా ఇబ్బందులు కలగటం అనేది కూడా ఉంటుంది. ఎక్కువ లగ్జరీస్ కావాలి అనుకోవడం కూడా ఒక వ్యసనమే కదా. అది అలా చూసినా కూడా అంతేగా ఏదైనా మనకి ఈ ఒకటే చెప్తుంది మనకి శాస్త్రం అనేది అతి సర్వత్ర వజ్జయత. సో నియంత్రణలో ఉంటే ఏది తప్పు కాదు, కరెక్ట్. అసలు వాటి జోలికి వెళ్లకుండా ఉంటే పరమోత్తమం. అది ఎక్కడో సాధకులకి అది అంత తేలిక కాకపోవచ్చు, కాకపోవచ్చు. సో అందుకని ఉన్నంతలో మనం ఎంతవరకు నియంత్రణలో ఉంటాము అనేది, ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఎంతవరకు ఉంటాము అనేది. కానీ అది ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా కూడా తులారాశి వాళ్ళకి అవదు. ఏదో రకంగా కొంత ఇబ్బంది తెచ్చుకోవటం, తద్వారా వారి జీవితంలో నష్టపోవటం అనేది ఉంటుంది. కనుక వీళ్ళకి అయితే కనుక పూర్తి స్థాయి ఉపయోగకరి కాదు గురుడు. ఇక వృశ్చిక రాశి వారికి గురువు ఎట్లాంటి ఫలితాలు? వృశ్చిక రాశి వాళ్ళకి కూడా మళ్ళీ చాలా మంచి ఫలితాలు ఇస్తాడు. సో ఎందుకంటే వీళ్ళకి పంచమాధిపతి అయ్యాడు, ధనాధిపతి అయ్యాడు. అందుకని వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు కూడా వాళ్ళ ఖర్చులు ఎలా ఉన్నప్పటికీ కూడా లేదు అనుకున్నప్పటికైతే ధనం వస్తుంది. సో ఆ రకంగా వృశ్చిక రాశి వాళ్ళకి తప్పకుండా మేలు జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే ఒకవేళ అంటే వృశ్చిక రాశి వాళ్ళకి మేష రాశి వాళ్ళకి ఎంత కొంత తొందరపాటు ఉంటుంది. వీళ్ళకి లగ్నంలోనే గురుడు ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ యొక్క తీసుకునే నిర్ణయాల్లో కొంతవరకు నియంత్రణ ఉంటుంది. ఎందుకంటే గురుడు ఆ రకంగా వీళ్ళకి మనకి మేలు చేయటం. సో ఆ లగ్నంలో గురుడు ఉన్నప్పుడు కాకపోతే ఇబ్బంది ఏంటి అంటే కనుక ఎప్పుడు కూడా
ఈ ధనాధిపతి లగ్నంలో ఉంటే ధనం ఖర్చు అవుతుంది. ఈయన బేసిక్గా సంతానాధిపతి గురుడు, ఇది వృచ్చిక రాశి ఆ లగ్నం. అలాంటి వాళ్ళకి ఒక్కోసారి ఏమంటారు, పార్ట్నర్ జాతకం కనుక బలంగా లేకపోతే ఒక్కోసారి సంతానపరమైన సమస్యలు రావచ్చు. కానీ ఇతరత్ర మాత్రం వృచ్చిక రాశి వారికి ఎక్కువ శాతం మంచి ఫలితాలనే చెప్పాలి. ఇక ధనస్సు రాశి వారికి, ధనురాశి వారికి అసలు రాశ్యాధిపతి ఆయన ఆయన. తర్వాత రెండోది వచ్చేప్పటికి చతుర్థాధిపతి కూడా ఆయనే. కనుక ధనుర్రాశి వారికి కూడా చాలా ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వటం అనేది ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన అనేది కూడా ఎక్కువ ఉండటం అనేది ఇస్తాడు. తర్వాత ఎందుకంటే అటు గృహానికి సంబంధించిన వాడు ఆయనే అవటం, తర్వాత లగ్నానికి సంబంధించిన వాడు కూడా ఆయనే అవటం. కనుక ధనుర్రాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలే ఉంటాయి. రైట్. ఇక మకర రాశిలోనే నీచ పడతారు మరి గురువు, ఎట్లాంటి రిజల్ట్స్? మకర రాశి వారికి చాలా ఎక్కువ చెడు ఫలితాలు చూపించడానికి అవకాశం ఉంది. ఎందుకని అంటే కనుక ఇక్కడ మకరంలో పడినప్పుడు, అంటే ఈయన ఆల్రెడీ మకర రాశికి వేయాధిపతి, ఈ మకరంలో ఉన్నప్పుడు వారి యొక్క సప్తమ స్థానం మీద ఈయన దృష్టి పడుతుంది. వేయాధిపతి దృష్టి సప్తమం మీద పడినప్పుడు ఖచ్చితంగా పార్టీకి ఏవో రకమైన ఇబ్బందులు ఉంటాయి. అంటే తొందరగా వ్యాధిగ్రస్తులు అవటం, ఒకసారి విడాకులు అవటం, సో ఏదైనప్పటికీ కూడా నెగిటివ్ అనేది అయితే ఉంటుంది. కనుక మకర రాశి వారికి ఎప్పుడు కూడా లగ్నంలో గురువులు ఉంటే నీచపట్టమే కాకుండా వివాహ వ్యవస్థ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఇందాక మనకి ఈ తులారాశి వారిలాగానే వీళ్ళకి కూడా గురుడు అనేది ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్స్ అండ్ మళ్ళీ తర్వాత వేయాధిపతి, వాళ్ళకి కమ్యూనికేషన్స్ అంటే షష్టమాధిపతి, వీళ్ళకి వేయాధిపతి కాబట్టి వీళ్ళకి కూడా ఈ కమ్యూనికేషన్స్ విషయంలో ఒక్కోసారి జాగ్రత్త అవసరం ఉంటుంది. లేకపోతే మనకి శత్రువులు మళ్ళీ కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక వీళ్ళకి కూడా పూర్తి మనకి శుభకార అయితే కాదు ఖచ్చితంగా మకర రాశికి అయితే. ఇక కుంభరాశి వారికి, కుంభరాశి వారికి అయితే కనుక కొంతవరకు మంచిదే. ఎందుకంటే అటు లాభాధిపతి అవుతున్నాడు, అటు ధనాధిపతి అవుతున్నాడు. సో కుంభరాశి అనేది ఏంటంటే రాశికి అధిపతి శని కాబట్టి కొద్దిగా కష్టంతో పనులు అవుతాయేమో కానీ, బట్ లగ్నంలో గురువులు ఉంటే కనుక ఖచ్చితంగా మనకి యోగం ఉండటం అనేది ఉంటుంది. సో ఏదైనప్పటికీ కూడా లేట్ అనేది ఏదైతే ఉంటుందో, అంటే శని వల్ల ఈ కుంభరాశికి ఉంటే శని ఏది లేట్ చేయటం ప్రతి విషయంలో, కానీ అదే గురుడు ఉంటే కనుక అవి ఎంత కొంత ఇంకొద్దిగా తొందరగా అవడానికి కూడా ఆస్కారం అయితే ఎక్కువ ఉంటుంది. కానీ ఇందాక చెప్పినట్టు ఏంటంటే ధనాధిపతి లగ్నానికి వచ్చిన ఆ రకంగా మనకి లాభాధిపతి లగ్నానికి వచ్చిన ఈ లాభాలు ధనాలు అనేది ఏంటంటే మనం సంపాదించిన కొద్దిగా మిగుల్చుకోవడంలో కష్టపడాలి. సో ఆ రకంగా జాగ్రత్త తీసుకుంటే కనుక ఈ కుంభరాశి వారికి కూడా ఇబ్బంది లేదు. ఇక మీనరాశి వారికి అండి ఫైనలీ. రైట్. మీనరాశి వారికి కూడా సేమ్ మనకి లగ్నాధిపతి అదే రాశ్యాధిపతి, తర్వాత రాజ్యాధిపతి కూడా గురుడు అవుతున్నాడు. సో మీనరాశి వారికి వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ జలతత్వంలో గురుడు ఉంటాడు అక్కడ యాక్చువల్గా. ఈ జలతత్వంలో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే ఎప్పుడైనా సరే జలరాశుల్లో గురుడు ఉన్నప్పుడు, అంటే ఇందాక మనం కర్కాటకం అని ఒకటి జలరాశి, ఆ కర్కాటకం జలరాశిలో తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ మళ్ళీ ఇందాక వృచ్చిక రాశిలో గురుడు అని చెప్పుకున్నాను, అది కూడా జలరాశి. తర్వాత ఈ మీనరాశిలో గురుడు అనేది అది కూడా జలరాశి. ఈ జలరాశుల్లో గురుడు ఉన్నప్పుడు ఏంటంటే ఒకే ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే జీవితంలో ఒక్కసారి అయినా సరే మందు పుచ్చుకునే అలవాటు ఉంటుంది. అంటే ఆల్కహాల్, ఆల్కహాల్ అది తర్వాత వాళ్ళు వదిలేస్తారా వదిలేయరా అనేది తర్వాత చూస్తే టేస్ట్ అయితే చూద్దామని. ఆడవాళ్ళు అయితే ఇంకా ఏవో ఉంటాయి కదా, రెడ్ బుల్ అని, రెడ్ బుల్లో ఆల్కహాల్ ఉంటుంది, ఏమైనా ఉంటాయి కానీ వాళ్ళకి తెలియదు అండి, అంత పరిజ్ఞానం లేదు నాకు కూడా లేదు, కానీ రెడ్ బుల్ తాగుతాం కాబట్టి ఆ మాత్రం పరిజ్ఞానం. వైన్ లో అయితే అది నేనండి, అంటే ఇలాంటి చింతన అనేది ఉంటుంది అంటున్నాను నేను అనేది. సో ఆ రకమైన చింతన కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని ఏమంటామంటే ఆ వ్యసనంగా చేసుకోకుండా ఉండే జాగ్రత్త ఉంటే కనుక ఖచ్చితంగా వృత్తి ఉద్యోగాలన్నీ కూడా సౌలభ్యంగా సాగే అవకాశం మీనరాశి వాళ్ళకి ఉంటుంది. పైగా మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ బ్యాంక్ సెక్టార్లకి ఇలాంటి వాటికి వెళ్దాం అనుకుంటే ఒకటి, తర్వాత రెండోది ఏంటంటే స్వయం వృత్తులకి కూడా మీనంలో గురువులు ఉంటే చాలా ఉపయోగపడతాడు. అంటే స్వయం వృత్తులు అంటే నేను మంచి బొమ్మలు వేసాను అనుకోండి, దాన్నే చక్కగా డబ్బు సంపాదించుకోవచ్చు. సో అకౌంటెంట్ అయితే దాన్ని మార్చుకోవచ్చు. ఇలా ఏదైనప్పటికీ కూడా స్వయం వృత్తులకు కూడా చాలా మేలు చేయడం అనేది అయితే ఉంటుంది. ఓకే, అద్భుతం అండి. ఎక్కడెక్కడ గురువు ఉంటే అంటే ఏ రాశిలో ఉంటే బేసిక్గా అయితే ఇది లగ్నం నుంచి చూసుకుంటే మరింత అక్యురేట్ రిజల్ట్. ఇప్పుడు మనకి లగ్నం అనేది మరింత అంటే లగ్నం చాలా మందికి తెలియదు కాబట్టి రాశి వైజ్ గా చెప్పింది. మళ్ళీ వీటిలో కూడా మళ్ళీ కేపీ మీదకి వెళ్ళినప్పుడు ఇంకా విస్తుంది. అమ్మో కేపీ ఇంకా నెక్స్ట్ లెవెల్. రైట్ అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓవరాల్ గా గురువు అందరికీ మనకి నీచంలో ఉన్నారు మరి ఎలాగా అని బాధపడే వాళ్ళు ఉంటారు మకర రాశి వాళ్ళు అయితే, మరి ఎట్లా మంచి ఫలితాలు ఇవ్వాలి అందరికీ ఎవరికైనా వీళ్ళకి వాళ్ళకి అని కదా.
అంటున్నారు, ఏం చేయాల్సి ఉంటుంది? మనం గతంలో కూడా ఒక మనం ఇదే జూపిటర్ కి సంబంధించిన ఒక యంత్రం అనేది అందరికీ తేలిగ్గా ఇవ్వడానికి అయితే ఇచ్చాము. అయితే అలాతో పాటు ఇంకేమైనా చేయాలి అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనకి పనస తనలు కనుక దొరికితే కనుక పనస తనల సీజన్లో, ఇప్పుడు అదే సీజన్ రైట్, ఈ పనస తనలు అనేది మూడు, కానీ మూడు అనేది మన గురుడి సంఖ్య చెప్తాం. సో అందుకని మూడు వచ్చేలాగా అంటే మూడు భాగించేలాగా, అంటే ఆరు అనుకోండి, తొమ్మిది అనుకోండి, పన్నెండు అనుకోండి, అలా ఎన్నో కొన్ని మీ ఇష్టం. ఇవి ఇంట్లో శివుడి దగ్గర కానీ దత్తాత్రేయుడి దగ్గర కానీ నివేదన చేయండి. సో ఆ రకంగా అది కూడా గురువారమే, ఉత్తి రోజుల్లో అవసరం లేదు, గురువారాల పూట పెడితే అదొక పద్ధతి. లేదు గురుడు యొక్క మేలు ఇంకా ఇంకో రకంగా అంటే ఇప్పుడు మనకు పనస్థానం అందుబాటులో లేకపోతే ఏం చేయాలి అనేది. సో వీళ్ళు ప్రతి గురువారం కూడా కొద్దిగా వాళ్ళు స్నానం చేసే నీటిలో గంధం పొడి వేసి స్నానం చేయాలి. ఇదీ కాకపోతే ఇంకా తేలిగ్గా చెప్పాలి అంటే కనుక కొయ్యతో తయారు చేసింది కానీ వెండితో తయారు చేసింది కానీ ఏనుగు బొమ్మ ఈశాన్యంలో పెట్టుకోవాలి. ఆ రకంగా కూడా గురుబలాన్ని పెంచుకోవచ్చు. బ్యూటిఫుల్, అద్భుతం అండి. అంటే దేవతా గృహంలో ఖచ్చితంగా ఏనుగులు ఎలాగో లక్ష్మీదేవి దగ్గర పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా మంది చేస్తున్నారు, రెండు ఏనుగులు, అవి కుంభాన్ని తీసుకున్న ఉదకుంభం తీసుకున్న ఏనుగులో ఇట్లా రకరకాలు ఉన్నాయి, అవి కూడా పనిచేస్తాయి. రైట్, అద్భుతం అండి, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, కృతజ్ఞతలు అండి, నమస్కారం.